రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని గనక మనం గమనించినట్లయితే ఎంతో ఆదరణతో కూడినటువంటి వాగ్దానము. మనమందరము కూడా ఈ లోకంలో అనేకమైనటువంటి పరిస్థితులకు భయపడుతూ ఉంటాము. మన యొక్క జీవితం ఎలాగ కొనసాగుతుందో, మరి భవిష్యత్తులో ఎలాగ ఉండబోతుందో, లేక మన బిడ్డల యొక్క జీవితం ఎలాగ ఉండబోతుందో, వారు జీవితంలో ఎలాగో స్థిరపడతారా లేదా, ఇవన్నీ కూడా అనేక రకములైనటువంటి భయాలు మనకు కలగటము సహజమే. మానవులుగా మనకు ఏమి జరగబోతుందో తెలియదు కాబట్టి మనము భయపడతాము. అయితే దేవునికి సమస్తము తెలుసు. ఆయన ముందుగానే అన్నిటినీ కూడా సృజించి ముగించి ఆయన పరిపాలన సాగిస్తున్నాడు కాబట్టి మరి ఆయనకు సమస్తము తెలిసే ఉన్నది. అందుకే ఆయన మనకు చెప్తున్నాడు కదా, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఎక్కడైతే మనం బలహీనులమైపోయామో అక్కడ దేవుడు మనలను బలపరుస్తున్నాడు. ఆర్థికంగా మనం బలహీనులమైపోతే అక్కడ దేవుడు మనలను బలపరుస్తాడంట. ఆరోగ్యపరంగా సమస్యలతో మనం బలహీనులమైపోతే అక్కడ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన బలపరుస్తాడంట. ఈ రీతిగా అన్ని పరిస్థితులలోనూ ఎక్కడైతే నీవు బలహీనుడుగా ఉన్నావో, ఎక్కడైతే నీవు దేనినైతే అధిగమించలేకపోతున్నావో, అలాంటి అన్ని చోట్ల అన్ని పరిస్థితులలోనూ దేవుడు నీకు సహాయుడై ఆయన నిన్ను బలపరుస్తాడంట. బలపరిచినప్పుడు నీవు వేటికైతే భయపడ్డావో వాటన్నిటి మీద విజయాన్ని పొందుతావు. అప్పుడు నీ దేవుణ్ణి నీవు స్తుతిస్తావు. అదే విధముగా నీకు సహాయము చేయువాడను నేనే అని కూడా దేవుని వాక్యం ద్వారా మనకు ధైర్యాన్ని కలిగిస్తున్నాడు. ఆయనే మనకు సహాయం చేయువాడు. మనం అనేకమైన సహాయాల కోసము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆపద సంభవించినప్పుడు మొదట ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, ఎవరు ఈ పరిస్థితిలోంచి మనలను బయటకు తీసుకురాగలరు, ఎవరికి ఆ సామర్థ్యం ఉందని మనుష్యులలో మనం వెదుకులాడుతూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, నీకు సహాయము చేయువాడను నేనే. అంటే మనము మొదట దేవుని యొద్దకు గనక వెళ్ళినట్లయితే ఆయన వద్ద ప్రతి సమస్యకు పరిష్కారం ఉందంట. ప్రతి ఒక్క సమస్యను ఆయన చక్కగా తొలగించగలడు, దానిని మనకు లోపరచగలడు. అంటే ఆ సమస్యను తొలగించి ఆశీర్వాదంతో మనలను నింపగలిగినటువంటి సమర్థుడు దేవుడు. అందుకే ఆయన యొక్క సహాయం కోసం మనం వేడుకోవాలి. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. అట్లాగే అన్ని పరిస్థితుల్లోనూ మనలను ఆదుకునేవాడు ఆయనే. మరి మనుషులైతే కొన్ని పరిస్థితుల్లో ఆదుకోవచ్చు, కొన్ని వారి వల్ల కూడా మరి సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మనుషుల యొక్క సామర్థ్యము పరిమితమే. కానీ అపరిమితమైన సామర్థ్యము కలిగినటువంటి దేవుని సహాయమునకు గనక మనం వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఆయన మనకు సహాయం చేస్తాడు. నీతి అనేటువంటి ఆయన దక్షిణ హస్తముతో మనలను ఆదుకుంటాడు. అప్పుడు అన్ని వైపుల నుంచి మనకు అద్భుత రీతిగా సహాయం అందుతుంది. ఇక మనము దీనిలోంచి బయటకు రాలేము, ఇది మనల్ని నాశనము చేస్తుంది అనేటువంటి పరిస్థితులన్నిటిలోంచి కూడా అద్భుత రీతిగా నిన్ను నన్ను బయటకు తీసుకొని వచ్చి ఆయన నిలవబెడతాడు, స్థిరపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అప్పుడు సమస్త జనులు చూసి ఇది వీరికి ఎలాగో సంభవించింది, ఇది మనుషులకు అసాధ్యము కదా, వీరి జీవితంలో ఎలాగ సాధ్యమైంది అని ఆశ్చర్యపోతారు. నీవు కూడా ఆశ్చర్యపోతావు, అలాగే ఆనందపడతావు కూడా. మనంతటా మనం జయించలేనటువంటి సమస్య అద్భుత రీతిగా దేవుని సహాయం వల్ల తొలగిపోతే దానికంటే ఆనందం ఎక్కడ ఉంటుంది? వెంటనే మనము దేవుణ్ణి స్తుతించటం మొదలు పెడతాము. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మనము ధైర్యం తెచ్చుకుందాం. ఇప్పటి వరకు ఏవైతే భయాలతో మనం నిండుకొని ఉన్నామో, వేటిని గూర్చి మనము దిగులు పడుతూ ఉన్నాము, అలాగే మనకు ఏ సహాయము కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నామో,
వాటన్నిటినీ కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. మనల్ని ఆయనే ఆదుకుంటాను అని కూడా మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మనమందరము ధైర్యము తెచ్చుకొని దేవుడు మనకు అన్ని వేళలా సహాయకుడుగా ఉంటాడని, అన్ని వేళలా మనలను ఆదుకొని మనలను బలపరిచి మనలను నిలవబెడతాడని, ఈ లోకంలో మనకు సిగ్గు అవమానము కలగకుండా ఆయన కాపాడతాడని నమ్మి విశ్వసించి ముందుకు సాగుదాము. కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.